చూస్తే మోత చెరువు మొన్ననే రీసెంట్ గా సంజయన గారు కళ్ళపల్లి చెరువు
వాళ్ళని కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా బతుకమ్మ గార్డ్స్తో చక్కగా ప్రజలకు రెడీ అయిపోయి ఉన్నాయి. మరి పట్టణంలోని ప్రతి ఒక్క విషయాన్ని కూడా సునిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి ఒక్క విషయం కూడా వారి దగ్గర నుంచి సూచనల మేరకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాము, మున్సిపల్ తరఫున రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మాకు ఇది కావాలని గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి వారందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మేము చేస్తున్నాం కార్యక్రమాలు, కానీ వాటిని పరిశుభ్రతంగా మెయింటైన్ చేయడం మాత్రం మీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం విజయవంతం కావాలన్నా కూడా మీ భాగస్వామ్యం కావాలి. దయచేసి ప్రజలందరూ కూడా మీకు చెత్త డస్ట్బిన్లు ఇచ్చామో వాటిని వినియోగించండి. మరీ ముఖ్యంగా మా వ్యాపార సోదరులు, మరి వేరే ఇంటెన్షన్ ఏం లేదండి, అన్నగా భావించకండి. దయచేసి చెత్తను బయట పడేయకండి. మా మున్సిపల్ వెహికల్ వస్తుంది, మరి వ్యాపారస్తుల కోసం కమర్షియల్ ట్రాక్టర్ని కూడా పెట్టాము చెత్త కలెక్షన్ కోసం, దానికే ఇవ్వండి, బయట మాత్రం పడేయకండి. మరి మన హౌస్ హోల్స్ తరపు నుంచి కూడా డ్రైన్లో పడేయడం అది కూడా చాలా వరకు తగ్గింది, కానీ ఇంకొంత తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే మున్సిపల్ తరపు నుంచి కొత్త శానిటేషన్ వెహికల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి ఇంకొక 10 రోజులలో. మరి దయచేసి ప్రజలందరూ కూడా అన్ని విషయాల్లో కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జగిత్యాల అతి పురాతనమైన పట్టణం, చారిత్రాత్మకమైన పట్టణం. ఈ పట్టణం ఎన్నో విధాలుగా ప్రాముఖ్యత చెంది ఉండింది. ఏనాడో ఇక్కడ 4 జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజనీర్ ఆఫీసు, ఇరిగేషన్ దాని విషయంలో అంటే మన వరద కాలువ కానీ, ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ వీటన్నిటి విషయంలో, అదేవిధంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ఆగ్రో ఇండస్ట్రీస్, చలిగాల ఫామ్, ఇవన్నీ కూడా డెవలప్ అవడంతో గ్రామాలలో సంపద పెరగడం, జగిత్యాల పట్టణంలో చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు గడియారం కాడ. ఆ కాలక్రమేణా ఎస్ఆర్ఎస్పి అనే కాగానే ఈ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఇవన్నీ ఇక్కడ నుంచి తరలిపోవడం, ఆగ్రో ఇండస్ట్రీ సభ మూతపడడం, చలిగాల ఫామ్ మూతపడడం, ఈ రకంగా కొంత అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలే వేరే పట్టణాలను చూస్తే. కరీంనగర్ అయితే కదా అందరంతో దూరం పోయింది. మొన్ననే మాట వరుసకు గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు చెప్తా ఉండే, ఏసీఆర్లో సినిమా చూడాలంటే జగిత్యాల వస్తుంది అని చెప్తారు. వాస్తవం కరీంనగర్ కంటే కూడా మంచి సినిమా టాకీ జగిత్యాల కంటే ఉంటుంది, అది చెప్పిన మాట ఇది. ఆ సందర్భంలో కొంతమంది జిల్లా స్థాయి స్టాఫర్లు కూడా ఉండరు అక్కడ. మరి ఈ విషయం చాలామంది ఇక్కడ ప్రాంతాలకు తెలుసు. ఇక కొరుట్లో అయితే చాలా చిన్నవాళ్ళు, మెట్పల్లి అయితే గ్రామ పంచాయతీ మన ముందట మొన్న మున్సిపాలిటీ అయింది. కానీ గత 20 సంవత్సరాలలో జాతీయ రహదారి పొడవున అక్కడి శాసనసభ్యులు ఒక అడుగు ముందటకేసి 100 ఫీట్ల రోడ్డు ఎప్పుడు 1999లో అంటే 21 సంవత్సరాల క్రితమే 100 ఫీట్ల రోడ్డు చేసుకొని ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. పోయిన టర్మ్లో అప్పుడు నేను ఓడిపోయి ఉండడం కొంత కంపారిటివ్లీ కొరుట్ల నియోజకవర్గం కంటే జగిత్యాల మున్సిపాలిటీకి కొంత నిధులు తక్కువచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే రైతక్క గారు సహకారంతో ఆమాత్రం కూడా తెచ్చుకోగలిగినాం. అప్పుడున్న పరిస్థితుల్లో మొక్కుబడిగా మాట్లాడమే తప్ప, ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఎన్నడూ కూడా అభివృద్ధికి ఇది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఏమని అడిగితే కొద్దిగా యావర్ రోడ్ పెద్దగా చేయమని అడిగినాం, చేయలేదంటారు. జగిత్యాల పట్టణం అంటే యావర్ రోడ్ ఒకటే కాదు, వాస్తవానికి చాలా విషయాలు ఉన్నాయి. జగిత్యాల పట్టణాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండింది. జస్ట్ 17 స్క్వేర్ కిలోమీటర్లు, కొరుట్ల మొన్న పెద్దగా చేయకముందే 25, మనం 17 జనాభా చూస్తే కొరుట్ల కంటే డబల్ మనం. అంటే ఈనాడు కూడా ఇలా రాజకీయం అని కాదు కానీ ఆలోచన చేయలేదు. దానివల్ల చాలా ఇరుకైన సందులు, ఇరుకైన రోడ్లు, మెయిన్ రోడ్లు ఇవన్నీ ఇబ్బందులైనవి. ఆ సందర్భంలో విధి లేని పరిస్థితుల్లో మరి బస్టాండ్ కూడా కనబడతలేదు, సర్కారు దవాఖాన కూడా కనబడతలేదు. బస్టాండ్ కోవాలంటే ఆడ ఆటో ఆపుకునే పరిస్థితి లేదు, దవాఖాన కోవాలంటే ఆటో ఆపుకునే పరిస్థితి లేని సందర్భంలో ఈ విషయాలు నేను ఎలక్షన్ కంటే ముందే కూడా చెప్పిన, అన్నపూర్ణ చౌరస్తా నిలబడే చెప్పిన, ఇవన్నీ తీసేస్తాం.
మహిళా డిగ్రీ కాలేజ్ ముందు ఇంత ఘోరంగా ఉండదు. ఆ చౌరస్తా ధరంపూర్ రోడ్ ఆదాబాద్ స్టాండ్లో నిలబడి చెప్పిన మున్సిపల్ కాంప్లెక్స్ కొన్ని రూములు కూడా తీసేస్తామన్నా మొన్న తంతిలు కూడా తీసేసాం అన్నమాట ప్రకారం అవన్నీ కూడా పెద్దగా చేయడం జరిగింది. అట్లనే ఆదాబాద్ స్టాండ్ చౌరస్తాలో చాలా యాక్సిడెంట్లు అవుతుండే అవన్నీ కూడా చేస్తాం. డివైడర్లు కూడా పెట్టడం జరిగింది. ఇవాళ కొంత ప్లేసులు ఇవ్వడానికి అంటే పట్టణాన్ని కొంత సుందరీకరించడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా రోడ్డు విడుదల కార్యక్రమంలో కొన్ని నిర్మాణాలు చేసిన సందర్భంలో మాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే అందులో నిర్మాణాలు పోయిన వాళ్ళలో చాలామంది నాకు దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కొంతమంది ఏమైనా క్రియేట్ చేస్తారు కావచ్చు ఛాన్స్ లేదు. రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ డ్రైన్ చాలా పాతది ఉండింది. ఆ సందర్భంలో అవన్నీ తీసినప్పుడు ఆ డ్రైన్ కూడా చాలా ఘోరంగా ఉన్నదని చెప్పక స్థానిక మా మిత్రులు అదేవిధంగా యువ కౌన్సిలర్ రాజ్కుమార్ గారు రిప్రజెంటేషన్ మేరకు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కమిషనర్గా శాంక్షన్ చేయించి దాని భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. పట్టణ ప్రజల సహకారం ఉండాలని చెప్పి పదే పదే మా కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా చెప్తా ఉన్నాం. కోవిడ్ సమయంలో అందరం కూడా పరిశుభ్రత ఎక్కువ పాటించడం ఇప్పటికి కూడా కోవిడ్ ఉంది. ఇప్పటికి కూడా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రారంభించాలి. కరోనా పోయిందని మాత్రం ఎవరు అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శుభ్రత పాటించబట్టి ఈ సంవత్సరం కొద్ది దోమలు తగ్గినాయి. కానీ మళ్ళీ మధ్యలో మొదలైనాయి అని చెప్పి అంటున్నాను. నేను గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను అదేవిధంగా ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ అయిన శాంటల్ ఇన్స్పెక్టర్ గారు వారిని కూడా కోరుతా ఉన్నా కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా మళ్ళీ దోమలు ఎక్కువైనాయని చెప్పి కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉండింది. మరి దయచేసి మేము మళ్ళీ ఒకసారి శానిటేషన్ తన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మనకి సర్వే ఇవన్నీ నడుస్తున్నాయి బిజీగా కానీ అన్నిటికంటే ప్రాధాన్యత శానిటేషన్. ముఖ్యంగా మన రోడ్లు మోర్లు పరిశుభ్రంగా ఉండేవాళ్ళే. ఇంటింటి కూడా మన వాళ్ళని అక్కడ ఆర్పీలకు చెప్పి ప్లాస్టిక్ అదేవిధంగా పడిచెత్త పొడిచెత్త వేరే వేసేలాగా చూడాలి. ఇప్పటికే మన డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ ఉంటే చాలా పెద్దది ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మన ఇంటింటికి పోయే చెత్త పోయేది కూడా ఉండింది అవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈనాడు ఈ గుంపుగా కార్యక్రమం